అవును, ఇప్పుడు సినిమా మనం 3 గంటలు హాయిగా చూసేస్తాం, డబ్బులు ఇచ్చేలా, కానీ మనకి ఇబ్బంది అనిపించదు. అదే యోగానో లేదా వాకింగో, స్లో యోగా, స్లోలో యోగాలో పెద్దగా ఎక్సర్షన్ ఉండదు, వాకింగ్ లైట్ వాకింగ్లో ఎక్సర్షన్ పెద్దగా ఉండదు. సరే, మెడిటేషన్లో అసలు ఉండదు, కానీ అయినప్పటికీ మన మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, చిన్నప్పటి నుంచి మనకి సొసైటీ, సొసైటీ మీన్స్ ఇంట్లో ఫ్యామిలీ కూడా సొసైటీయే, బయట సొసైటీ, ఇంట్లో సొసైటీ, ఎవరు కూడా మనకి అట్లా నేర్పలేదు, హ్యాబిచ్యుయేట్ చేయలేదు చిన్నప్పటి నుంచి. అది హ్యాబిచ్యుయేట్ చిన్నప్పటి నుంచి చేసి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. మనకేమి హ్యాబిచ్యుయేట్ చేసింది సొసైటీ? ఏ పని చేసినా కూడా డబ్బులు వస్తే చేయాలి, లేదా ఇతరులు మెచ్చుకుంటే చేయాలి, లేదా మన ఈగో సాటిస్ఫై అవ్వడానికి చేస్తాం. ఈ 3 మెయిన్ కారణాలు ఉంటాయి. సో ఇమ్మీడియట్ రిజల్ట్స్ రావాలి, ఇమ్మీడియట్ ఆనందం రావాలి. కూల్ డ్రింక్స్ తాగుతాం, ఇమ్మీడియట్ ఆనందం వస్తుంది, బట్ లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ దెబ్బతింటుంది. అట్లనే ఐస్ క్రీమ్ తింటాం, ఇమ్మీడియట్ ఆనందం అనిపిస్తుంది, బట్ లాంగ్ టర్మ్లో దెబ్బతింటుంది. ఎందుకు? ఈ నాలుగుకి న్యాచురల్గా కాదా అనేది డిటెక్ట్ చేసే శక్తి లేదు. మన బుద్ధికి ఉంది, కానీ మనం బుద్ధిని ఉపయోగించం, ఎప్పుడు ఆలోచించం, అందరు తింటున్నారు కాబట్టి తింటాం, విశ్లేషించుకోము అది ఆరోగ్యకరమైందా కాదా అనేది విశ్లేషించుకోము. ఆ విధంగా ఏమవుతుంది, డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేదా అందరూ చేస్తుంటే మన చుట్టుపక్కల వాళ్ళు చేస్తాం, లేదా మన చాలామంది మెచ్చుకుంటుంటే చేస్తాం, లేదంటే ఊరికే అయితే చేయము, ఫర్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయనే దానికి కూడా చేయము. అందుకనే మెడిటేషన్ కానీ యోగా కానీ స్లో బెనిఫిట్స్ ఉంటాయి, బట్ అవి మనకుంటాయి. బయట వాళ్ళు మెచ్చుకునేట్టుకోను, లేకపోతే మన జేబులు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే విధంగానూ ఉండవు. సో దాని మూలంగా ఈ ప్రాబ్లం అంతా. సో ఇక్కడ ఏంటంటే, మనం రోజు మనకి మనం అనుకొని మనకు మనం ప్రాక్టీస్ చేసుకోవటమే సొల్యూషన్. ఏదైనా సరే, యోగా కానీ ఇవన్నీ కూడా, మెడిటేషన్ కానీ ప్రాణాయామ కానీ ఇవన్నీ కూడా. తర్వాత ఇక ఇంట్రావర్టు, ఎక్స్ట్రావర్టు, ఏయో పేర్లు, ఎందుకంటే ఎప్పుడూ అసలు లాంగ్వేజే న్యాచురల్ కాదు, మాట్లాడుకోవడమే న్యాచురల్ కాదు, కానీ మనకి ఈ సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి ఏదో అవసరానికి మాట్లాడుకుంటే పర్లా, కానీ అసలు ఎప్పుడు మాట్లాడుతుండాలి, ఎప్పుడు పనిచేస్తుండాలి, ఎప్పుడు సంపాదిస్తుండాలి, మనీయే జీవితం అన్నట్టుగా మనకు సొసైటీ నేర్పింది. కానీ జీవించడానికి మనీ అవసరం, మనీ అవసరం లేదంటలా, ఒక లెవెల్ వరకు కావాలి, తర్వాత మనీ కోసం మనం పరిగెత్తకూడదు, మనీ కోసం మన హెల్త్ను